కాబట్టి అలా అనకూడదు, తప్పు. కాబట్టి అమ్మా నాకు నువ్వు చక్కగా అనుమతిని ప్రసాదించు, నేను స్వర్గలోకానికి వెళుతున్నాను. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చి నా మనసుని గాయపరచి వెడుతున్నావు కనుక అసలు ఏ మృత సంజీవని కొరకు నువ్వు ఇక్కడికొచ్చి ఇంత కష్టపడి మా నాన్న శుశ్రూష నాకు సేవలు చేసి దాన్ని పొందావో అది నీకు ఫలించకుండుగాక అని చెప్పించి ఆయన అన్నాడు, నాకు ఫలించకపోతే ఫలించకపోవచ్చు. ఇచ్చిన తండ్రి గారు అనలేదండి మాట, ఆయన ఉదాహరుడు ఈవిడండి. అంటే ఆయన అన్నాడు నాకు ఫలించదు, కానీ అసలు ఇది నేను పొందుదామని కాదుగా నేను వచ్చింది, దేవతలను నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకు ఉపదేశం చేస్తాను, వాళ్ళకు ఫలిస్తుందిగా. విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా? విద్యకి ఉన్న ప్రయోజనాన్ని ఏ కారణానికి ఎవడూ ఆపలేడు. నీ ఇంత ఒక్క మంచి పుస్తకం అంటూ ఉంటే నువ్వు చదవకపోవచ్చు, ఏదో ఒకనాడు నీ కొడుకో నీ కోడలో నీ మనవడో నీ కూతురో నీ అల్లుడో చదువుతారు. అలా చదివినటువంటి చదువు ఉత్తినే పోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఒక మంచి పుస్తకం చదవడం వల్ల దానిలోంచి పొందినటువంటి జ్ఞానము జీవితంలో ఎప్పుడో అప్పుడు అక్కడికి వచ్చి తీరుతుంది, అది మిమ్మల్ని కాపాడి తీరుతుంది. కాబట్టి నా వలన చదువు నిష్ప్రయోజనం కాదు, నేను పట్టుకెళ్ళి ఆ మంత్రాన్ని దేవతలకు ఉపదేశం చేస్తాను. దేవతలు ఎప్పుడైనా యుద్ధంలో రాక్షసులతో దేవతలు మరణిస్తే ఆ దేవతలు ఈ మంత్రాన్ని ప్రయోగించి మిగిలిన దేవతలను బతికించుకుంటారు, నాకొచ్చిన నష్టం లేదు. కానీ ధర్మము తప్పి బతికావు కాబట్టి, ధర్మము తప్పి మాట్లాడావు కాబట్టి నీకెందుకు ఈ బ్రాహ్మణ్యం? బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడి భార్య, బ్రాహ్మణ పుత్రివి నీవు, కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకోవాలి. ఇంత ధర్మం లేని దానివి ఇంకొక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకుంటే మాత్రం ఆయన బ్రాహ్మణ్యం ఏం నిలబెడతావు నువ్వు అనువర్తించి? కాబట్టి నీకెందుకు బ్రాహ్మణుడు భర్తగా, నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండాక అన్నాడు. లోతైన అవగాహన ఖచ్చితే అసలు నిజమైన శాపం అది. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె, భర్త బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడు కాడు, కాబట్టి ఆమెకి బ్రాహ్మణుడు వినా ఇంకొకడు దొరకాలి. ఇందులో నేను లోతుపాతులు స్పృశించను, కానీ ఎందుకనంటే ఎదర ఎలాగో వస్తే అక్కడ చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణ కన్యని బ్రాహ్మణుడు చేసుకోకుండా ఇతరులు చేసుకుంటే అప్పుడు ఏమైంది? తనకన్న పైన ఉన్నటువంటి స్త్రీని తీసుకోవడం అయింది, దానివల్ల సంతానపరమైనటువంటి దోషములు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎదర ఆ విలోమ సంబంధం గురించి వాటి గురించి కూడా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది భారతం, అప్పుడు మీరు దాని గురించి పూర్తిగా పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద శాపం, బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి ఆమెకి బ్రాహ్మణుడు భర్త కాడు. కాబట్టి ఆవిడ జీవితంలో ఆవిడ ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యుల వారికి ఉన్నది ఒక్కతే కూతురు, దౌహిత్రుడు బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. ఎక్కడి వరకు కట్టి కుడిపింది, ఇప్పుడు ఆవిడ అక్కర్లేనటువంటి చొరవ. అంటే భారతం తగినంత పరిణతి లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ఆడపిల్లలు అతి చొరవ చూపి అనురక్తలు కావడాన్ని ఎంత ప్రమాదకరమైన విషయమో హెచ్చరిక చేసి చూపించింది. రుక్మిణీదేవంత పరిణతి కలిగితే లేదు ఆ సందర్భం లేదు. అలా కాకుండా అడుగు తడబడితే ఉత్తరోత్తర తనతో పోదు, తనని కన్నవారితో సహా ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపిస్తోంది భారతం. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్లిపోయాడు, ఆయనకి ప్రత్యేకంగా ఒక నష్టం వచ్చినట్లు మీకు భారతం వల్ల ఏమీ అనిపించదు. ఎందుకంటే కచుడు వెళ్ళిపోయాడు, హాయిగా ఉపదేశం పట్టుకెడతాడు, ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళ వల్ల ఆ మృత సంజీవని ప్రయోజనాన్ని దేవతలు పొందేస్తారు. పాడైపోయింది ఎవరైనా ఉంటే దేవయాని. అయితే ఒకటి జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది, దానికి ఆ లక్ష్యం ఉంది. అగ్నిహోత్రం ఇంట్లో రగులుతోంది అనుకోండి, బాగా కరిగిన నెయ్యి నీళ్ల కుండ రెండు పక్క పక్కనే ఉన్నాయనుకోండి, నీతికుండా
తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి. ఏమి నాన్నగారు ఇది కూడా ద్రవమే కదా, ఇది తీసుకెళ్లి పోసేస్తానని చెప్పి పట్టుకెళ్ళి నెయ్యి పోహించాడు అనుకోండి, అగ్నిహోత్రంలో ఆరుతుందా? ఇంకా ప్రెజర్ ఇస్తుంది. నీటి కొండతో పట్టుకెళ్ళి నీళ్లు పోసాడనుకోండి, నిధానమైపోతుంది. అలా అహంకారాన్ని దెబ్బతిందనుకోండి, అవతల వాళ్ళు అహంకారంతోనే నిలబడ్డ వాళ్ళు అనుకోండి, దానివల్ల పట్టుదలలు పెరిగిపోతాయి, విపరీత పరిణామాలు వస్తాయి. తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు. ఎందుకంటే తిన్న దెబ్బ వల్ల మార్పు తెచ్చుకోగలిగితే వేరుగా ఉంటుంది. దాస్యం చేసిన వినత మంచి మార్గంలో మంచిపెట్టు. అరే ఈశ్వరుడు ఇంత దెబ్బ కొట్టాడు, మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం అనుకుంటే ఏమో ఈ కథ ఎలా ఉంటుండేది. ఇది కథ ఏం కాదు, యథార్థంగా జరిగిన సందర్భం. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయింది, వృషపర్వుని యొక్క కుమార్తె, అంటే వృషపర్వుడు అంటే శుక్రాచార్యుల వారు ఎవరి దగ్గర మంత్రిగా ఉన్నారో ఆ రాక్షసరాజు వృషపర్వుడు, ఆ వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠతో కలిసి దేవయాని ఇంకా ఒక 1000 మంది కన్యకామనులతో కలిసి అందరూ కలిసి ఏదో వనంలో ఆడుకుని జలక్రీడ ఆడదామని వెళ్లారు. ఏదో వనంలో కాసేపు ఆడుకున్నారు, ఆడుకున్న తర్వాత డస్సిపోయారు. డస్సిపోయిన తర్వాత అందరూ కలిసి జలక్రీడలు ఆడుతున్నారు. ఆ జలక్రీడలు ఆడేటప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఒడ్డును పెట్టుకుని అందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చింది అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కదలిక కాదు గాలి. నేను మీతో మనవి చేయలే, కదలికలన్నీ పరదేవతమని. మార్పు తెచ్చుకోని దేవయానికి చాలా పెద్ద దెబ్బే పడబోతోంది. అసలు ఆ గాలి రావడమే కథ తిప్పేసింది మొత్తం. అసలు మొత్తం ఈ కథలో పెద్ద మలుపు ఎక్కడా అంటే ఆ గాలి. ఆ పెద్ద గాలి రావడంలో ఒడ్డును పెట్టిన బట్టలన్నీ కలిసిపోయి స్నానం చేసి పైకి వచ్చినటువంటి వాళ్ళు గబగబా తీసి ఆ బట్టలన్నీ ఏదో అందరూ ఒక 7 పిల్లలు ఆ బట్టలు కట్టేసుకున్నారు. కట్టేసుకుంటే దేవయానికి సంబంధించిన బట్టల్ని ఏదో ఆ మాట్లాడుకుంటూ కట్టుకోవడంలో పొరపాటున శర్మిష్ఠ కట్టేసుకుంది. కాబట్టి ఎవరి బట్టలు మిగిలిపోతాయి అక్కడ? శర్మిష్ఠ బట్టలు మిగిలిపోయాయి. మిగిలిపోతే దేవయానంది, నా బట్టలు నువ్వు కట్టుకున్నావు, విడిచి ఇచ్చేసి. ఆవిడంది, ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఇలా చాలా మంది బట్టలు మారిపోయి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకున్నాం కదా, నా బట్టలు నువ్వు కట్టేసుకో, వెళ్ళిపోదాం. ఏదో స్నేహధర్మంగా అలా బట్ట కట్టేసుకుని విడిపోయి ఉండుంటే కథ ఇంకోలా ఉండుండేది. కానీ ఆవిడంది, నీ బట్ట నేను కట్టుకోనా ఏమిటి? మా నాన్న మహాతపస్వి శుక్రాచార్యుల వారు ఇదే చెప్తుంది. ఎప్పుడు చెప్పిన ఇది అహంకారానికి కారణం. మా నాన్నగారు మహాతపస్వి, నువ్వే, నీకే ఉంది, నీకేమైనా ఉందా? మరి నీకెందుకు అహంకారం? నువ్వేమైనా మారుతున్నావా? ఆయనతో కలిసి కూతురుగా ఉన్నావుగా, మరి ఏం నేర్చుకుంటున్నావు నాన్నగారి దగ్గర? అంటే మౌఢ్యంతో కూడిన హృదయాలు అలా ఉంటాయి. కాబట్టి ఇదిగో మా నాన్న మోచేతి నీళ్లు తాగి మీ రాజు బతుకుతున్నాడు. ఈయన బ్రతికిస్తే చచ్చిపోయిన రాక్షసులందరూ బతుకుతున్నారు. బతికారు కాబట్టి మీ నాన్నకి రాజ్యం నిలబడింది. నేనంత గొప్ప పుట్టక పుట్టిందండి. ఎంత అహంకారం ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇంత గొప్ప పుటక పుట్టిన నాకు నీకు పోలిక, నీ బట్ట నేను కట్టుకోనా? నా బట్టలు నాకు, నీ బట్టలు నువ్వు కట్టుకో, నేను కట్టుకోనా నీ బట్టలు? అంటే పిల్లలు కదండి, శర్మిష్ఠకు కూడా కోపం వచ్చింది. ఎందువల్ల కోపం వచ్చింది? తన తండ్రిని నింద చేసింది. ఆమె తండ్రికి పెద్ద పీట వేసుకుంది, అంతవరకు బానే ఉంది. నేను కట్టుకోను అంటే ఒకలా ఉండుండేది, ఆయన ఆవిడ తండ్రిని నింద చేస్తే ఆ పిల్లకి కోపం వచ్చింది. సహజం కదా అది. అందున ఆడపిల్లలకి చిత్రం ఏంటంటే తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది. అసలు లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి? కొడుకు కూతురులో తండ్రి మీద చాలా ప్రేమ ఎవరికి ఉంటుందంటే కూతురుకే ఉంటుంది. తల్లి మీద ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా అండి? కొడుకు ఉంటుంది. అమ్మమ్మ నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ నిజానికి కూతురుదే. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇలా ఎలా వచ్చిందా అనిపిస్తుంది. తండ్రి విషయంలో ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో తెలిసి ఆడపిల్లలు ఆశ్చర్యపోతారు.
అమ్మో ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళు ప్రేమలో ఇలా మాట్లాడేస్తున్నారు, ఇలా మాట్లాడడం అన్నది ఎవరైనా చేస్తారా నాతో అనిపిస్తుంది తండ్రులకి. ఏమిటో నాన్నగారండి మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు డైరీ అంత డేట్లు, ఇదా మీరు అస్తమాన ఉపన్యాసాలు చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఒప్పుకోండి. నేను చెప్తున్నాను ఇక నుంచి ప్రతి నెల మీరు 10 రోజుల కన్నా డేట్లు కనపడడానికి వీల్లేదు ఉపన్యాసాలకి మీ డైరీలో అంటుందంటే కూతురు ప్రేమతో తమ కడుపున పుట్టిన పిల్ల తాను చారు పప్పు నెయ్యి గట్టిగా నలిపి నోట్లో ముద్దలు పెడితే తిన్న పిల్ల తను ఇచ్చే డేట్ల గురించి అంత పరాకు చెప్పి నేను చూస్తాను మీ డైరీ అంటుంది. అంటే అధికారం కాదు ప్రేమ. అమ్మో మా నాన్నగారు, మా నాన్నగారు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని బెంగ. ఆడపిల్లల ప్రేమే ప్రేమండి తండ్రి ఎందు. కాబట్టి ఇప్పుడు ఆ శర్మిష్టకందు కోపం వచ్చింది, మా నాన్నగారు ఇంత మాట అంటుందా అని ఆవిడంది. మాయయ్యకు బాయక పనిచేయుచు దీవించి ప్రియము చెప్పుచునుండు మీ అయ్యా, వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు నానయులేదే. మా నాన్నగారిని అంటున్నావు, మీ నాన్నగారు ఏం చేసుకుంటారో తెలుసా, మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలాడి మా నాన్నగారి కచ్చటలేసి ఆశీర్వచనం చేసి మా నాన్నగారు సంభావన ఇస్తే సంభావన పుచ్చుకుని ఇంటికి వెళ్ళి బతుకుతూ ఉంటారు. ఆ డబ్బుతోటే నువ్వు ఈ బట్టలు కొనుక్కుని తింటున్నావు. ఈ బట్టలు మా నాన్నగారు ఇచ్చిన డబ్బులతో కొనవే నావే ఈ బట్టలు. కాబట్టి అన్యాపదేశంగా ఇవన్నీ నావే, నీవెలా అవుతాయి. కాబట్టి మీ అయ్యే మా అయ్యని సేవిస్తాడు. ఇంకా నువ్వు నన్ను సేవించి నీ నా బట్టలు నువ్వు కట్టుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? ఏమిటి మా నాన్నగారిని అంటున్నావు, మా నాన్నగారే గొప్ప, మా నాన్నగారి మోచేసి నీళ్ళు మీ నాన్నగారు బాగుంటున్నట్టే. ఎక్కడ దొరికిపోయిందో చూడండి గొడవ. ఒకళ్ళ అహంకారం చిచ్చు ఎన్ని చోట్లకి తగిలిందో చూడండి అని ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అధికారము అన్నది ఒకటి ఉంటుంది కదా లోకంలో, ఆమె రాజు కూతురు కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రానంతకాలం ఇద్దరితోనూ సమానంగా ఉంటారు అందరూ. ఎప్పుడైతే నా వేపా ఆవిడ వేపా అనగానే అందరికి వేపు ఎటు వెనకాల ఎవరి వెనకాల నుంచి ఉంటారు, శర్మిష్ఠ వెనకాల నుంచి ఉన్నారు. కాబట్టి కోపం వచ్చి శర్మిష్ఠ ఏం చేసింది అంటే ఇంతమంది సహాయంతో ఈ దేవయానికి పట్టుకుని ఈడికేసో నూతులో తోహించి వెళ్తుంది. ఈవిడ ఆ నూతులో పడిపోతుంది. ఓ పెద్ద లత్తపట్టి దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతుంది, వేలాడుతూ బాధపడుతోంది, ఏడుస్తోంది. సహజంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సాయంకాలం అయిపోయింది. పుత్రికా ప్రేమ ఉన్నవాడు కదా శుక్రాచార్యులు వారు, ఏంటి అమ్మ ఇంకా రాలేదు అని ఆయనకి బాధ వేసింది. బాధ వేసి గూర్ణిక అని ఆ దేవయాని యొక్క పరిచారిక సేవకురాలు ఆవిడ్ని పంపించాడు. వెళ్ళవే ఎక్కడుందో చూడవే నా కూతురని ఆ పిల్ల వెళ్ళి వెతకబోతోంది. ఈలోగా ఆ వనంలో వేటాడడం కోసం అని చెప్పి యయాపి అనబడేటటువంటి ఒక మహారాజు గారు వచ్చాడు. ఆయన నహుషుని యొక్క కుమారుడు, మహానుభావుడు, సుక్షత్రియుడు. ఆయన వచ్చి ఈవిడ ఏడుపులు విన్నాడు. విని గబగబా వెళ్ళి ఇచ్చినవాడు ఎడని చెయ్యి ఇవ్వడు కదండి, కుడి చెయ్యే కదా ఇస్తాడు, కుడి చెయ్యి ఇచ్చి పట్టుకో పైకి లాగుతానన్నాడు. ఆయన ఇది దీర్ఘబాహు ఆజానబాహుం అన్నట్లు సుక్షత్రియుడు. అంత గొప్ప సాముద్రికానికి నిలబడగలిగినటువంటి స్వరూపం అది. కాబట్టి ఆ చెయ్యిలా అందిస్తే ఆ పొడవైన చెయ్యిని తన పొడవైన చేత్తో అందుకున్నాడు. అందుకుంటే ఆయన ఆ చేత్తో పైకి లాగేశాడు. లాగేస్తే పైకి వచ్చిన తర్వాత అన్నాడు, చంటి పిల్ల కాదుగా నూతిలో పడిపోవడానికి, నూతిలో ఎలా పడ్డావు అన్న. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ అబద్ధాలు వస్తాయి. ఎందుకనంటే అవునండి నా బట్టలు కట్టుకుందని దెబ్బలాడేనందుకు నన్ను తోచేసిందండి అన్న అన్నది అనుకోండి, ఆ పాడటానికి దెబ్బలాడచ్చా అమ్మాయి అని అనుకోండి, మళ్ళీ అదో దెబ్బ. అందుకని ఆవిడంది నేనే ఎవర పాటను పడిపోయాను. ఇన్నొస్తాయో చూడండి అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అహంకారం నుంచి వచ్చాయి. కాబట్టి ఏదో పరాకుగా ఉన్నాను, నూతిలో పడిపోయానండి, సమయానికి వచ్చారు, పైకి లాగారు, చాలా కృతజ్ఞురాలని అని. సరే చాలా సంతోషం అన్నాడు. ఏయాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అటుగా వెళుతోంది. వెళుతుంటే గూర్ణిక ఎదురొచ్చింది. అప్పటి వరకు దేవయాని మనసులో నేను రాను అందాము ఇంటికి అన్న భావన ఉన్నట్టుగా మనకి కథాపరంగా తోచదు. కానీ మీరు చూడండి, వారికి అన్నం తిందామా ఇవాళ అన్నం మానేద్దామా అని నిర్ణయం ఏమి ఉండదు. పిల్లాడు అలకొచ్చినప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు కోపంగా. అమ్మేళ్ళి అన్నానికి రా అన్నాడు, రాను నేను తిన్నాను ఇవాళ అంటే. అది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం?
రమ్మంటే రానండి. అలకనమాట, అలకెందుకు? నన్ను కొట్టడమా? అదే అదే అమ్మా నాన్న కాకపోతే ఎవరు కొడతారు? తప్పు చేశాను కాబట్టి రెండు దెబ్బలేశారు అని అమ్మ పిలిస్తే అన్నం తినకపోతే ఇదే నిలవరిగ నిరాహార దీక్ష అవే సరిగ్గా ఇట్లే దీక్షకి ఉంటుందా అని వెంటనే ఆ పిల్లాడు వెళ్ళి తినీడు. కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అడిగాడు అనుకోండి, నేను రానన్నానుకండి కదా. కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు, అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు. ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం. అహంకారం దానికి తోడు తెలిసి తెలియనితనం రెండు వచ్చి చేరాయి దేవయాని దగ్గర. ఇప్పుడు ఆవిడన్ని నేను రాణించి మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఇలా అడవిలో ఉండ ఎందుకు? అలా అడవిలో ఉండను, అది వృషపర్వుడు రాజ్యం. వృషపర్వుడి కూతురు నన్ను అవమానించింది, నేను రాను, నేను కోపంగా ఉన్నాను, అడవిలోనే ఉంటాను. ఎప్పులో వస్తే వచ్చా వెతుకుపోని, నేను మాత్రం రాను. అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి? అందులో పరిచారికి ఇంకొక నాలుగు మాటలు అందనుకోండి, ఊరుకుంటుందా? ఇంత అహంకారం ఉందని ఈవిడ ఉద్ధరి చూసేవాడు వెనక్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారు, ఇది మీ అమ్మాయి రాదుట, అడవిలోనే ఉంటుందిట, చాలా కోపంగా ఉంది, శర్మిష్ట నూతులో తోసేసిందిట, నేను రానంటున్నాను. శర్మిష్ట సంగతి తర్వాత ముందు పిల్లని పాపం బతిమాలు తెచ్చుకుందామని మహానుభావుడు గౌరవలో అడవికి వెళ్ళాడు శుక్రాచార్యుల వారు. వెళ్ళి వెళుతూనే నీటి మొదలెట్టాడు, ఎందుకని కారణం తెలిసిపోయిందిగా, కోపం వచ్చింది పిల్లకని. అందుకని అమ్మ కోపం ఉండకూడదమ్మా తప్పమ్మా అన్నారనుకోండి, మళ్ళీ కోపం వస్తుంది అహంకారంతో. అహంకారం లేకపోతే కోపం తగ్గిపోతుంది, కానీ అహంకారం ఉన్న చోట కోపం పోదండో, చాలా కష్టం అది, ఇంకా ఇంకా రగులుతుంది అది. కాబట్టి ఆయన అన్నాడు, వెళ్ళి అనుపమనియమాంబితులై అనూన దక్షిణ క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బధికుడండ్రు తత్వజ్ఞ విధుల్. అమ్మా తత్వ విధిజ్ఞుల్, తత్వం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎన్నో యాగాలు చేసి, వేల యాగములు చేసి, ఎన్నో దక్షిణలు ఇచ్చిన వాళ్ళకన్నా, దానాలు చేసిన వాళ్ళకన్నా కోపాన్ని నిగ్రహించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని తత్వ విధులు చెప్తున్నారమ్మా మహానుభావులు. కాబట్టి కోపం ఉండకూడదు,